నిర్వాసితులకు సంబంధించి వాళ్ళని నట్టేట ముంచుతున్న పరిస్థితి ఇలా జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇంకా పోలవరం విషయంలో ఎందుకు ఈ మాట తిప్పడం మడమ తిప్పడం అనేది కూడా మనం చర్చ ప్రారంభిద్దాం ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులు అడిస్మిల్ శ్రీనివాస్ గారు ఏపీ జనసేన నుంచి జనరల్ సెక్రటరీ తమ్రెడ్డి శివశంకర్ గారు ఏపీ టీడీపీ నుంచి సాహెబ్ గారు అందరికీ స్వాగతం అండి చర్చకి అడిస్మిల్ గారు మీతో ప్రారంభిస్తాను ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారు నిర్వాసితుల విషయంలో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4.5 ఏళ్ళు ఇంకొక 8-9 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అయినా కూడా పోలవరం విషయంలో డెడ్ లైన్లు మారుతూనే ఉన్నాయి ఇప్పుడు 2025 అన్నారు నిన్న నిర్వాసితులతో ఇంటరాక్షన్ కానీ ఆయన మాట్లాడిని కానీ ఇంకా చెప్పాలి అంటే అసలు ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా రాజకీయమే ఉంటుందండి ఆయన ది డే బిగినింగ్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా ఆయన రాజకీయమే చేస్తాడు అయితే నిన్న ఒకే జిల్లాలో ఇద్దరు అగ్రనాయకులు పర్యటన ఉందండి ఒక పక్కన ఆవేదన కనిపించింది ఇంకో పక్కన అలసత్వం కనిపించింది అంటే నిర్లక్ష్యం కనిపించింది ఇక ముందుగా పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనం అందరం చెప్పుకునే విధంగా ఒక పడికట్టు పదంగా ఆధునిక దేవాలయం అని చెప్పుకుంటాం ఆధునిక దేవాలయాన్ని శిథిలాలయం చేశాడు ఆయన ఓ రకంగా చెప్పాలంటే కారణం ఏంటంటే ఇది మనస్తత్వానికి సంబంధించిందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒకళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటారు ఒక్కొక్కళ్ళు రాజకీయమే చేయాలి ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అనేటువంటి పక్కన పెడితే విభజిత రాష్ట్రానికి ఒక అవకాశం జాతీయ హోదాతో పాటు మనకి రాజధాని రాష్ట్రం కాబట్టి ఒక భారీ ప్రాజెక్ట్ని మనకి జాతీయ హోదా కల్పించి మనకి కేటాయించారు కేటాయించినప్పుడు దానికోసం అంతకుముందున్న కంపెనీ సరిగ్గా చేయకపోయి నిర్లక్ష్యంగా ఉంటే వ్యవహారం ఆ పనుల వ్యవహారంలో దాన్ని 2017 అక్టోబర్లో జస్ట్ సబ్జెక్టు కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళే ముందు నితిన్ గడ్కరీ గారు నాగపూర్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సవరించిన అంచనాలను ఒప్పించి 54,000 కోట్లకు ఒప్పించి అవి ఓకే చేయించుకుని అప్పుడు నవయుగాకు అప్పచెప్పారు నవయుగాకు అప్పచెప్పిన తర్వాత శరవేగంగా మొదలైన పనులు 2017 అక్టోబర్ 2019 ఏప్రిల్లో ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఇండికి పోయాడు అంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లెక్కేసుకోండి ఈ 2 సంవత్సరాల్లోనూ ఆ మేరకు పూర్తయిందండి పని వీళ్ళు ఏం చెప్తున్నారు గేట్లు మేమే పెట్టాం లేకపోతే ఇదంతా మేము గొట్లు మేమే పోసాం ఇవన్నీ చెప్తా వస్తున్నారు వీళ్ళు గేట్లు 2017 అక్టోబర్కి ముందే రెడీ అయిపోయినాయండి నేను స్వయంగా చూశాను అక్కడ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఈ పనులు ఎలా చేస్తాననేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షించడమే కాకుండా అప్పుడున్న మంత్రి గారు కూడా అక్కడ చాలా శ్రద్ధగా ఆ పని మీద దృష్టి పెట్టారు ఏంటంటే వాళ్ళ ప్రిస్టేజ్ ఈ పని పూర్తి చేయాలి కీర్తికాంక్ష కూడా ఉంటే ఉండొచ్చు కానీ ప్రజల కోసం ఏదైనా చేయాలి కీర్తికాంక్ష ఉంటే ఉండే ఉన్నాయి కానీ ప్రజల కోసం దీన్ని చేయాలి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి భావన వాళ్ళలో కనిపించింది ప్రజలందరినీ కూడా బస్సులు వేసి కూడా తీసుకెళ్ళి దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నారు అది కానీ ఇది ఖచ్చితంగా దుర్వినియోగం కాదండి ప్రజలకి అక్కడ జరుగుతున్న పని చూసే హక్కు ఉంది అనేక పథకాలు అనేక మంది పొందుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ కోసం జరిగే ప్రాజెక్టు చూసే ప్రజలు ప్రభుత్వం పెట్టి ఒక పూట భోజనం ఒక ట్రాన్స్పోర్టు హక్కు లేదండి ప్రజలకి చూడటానికి అది దాని మీద కూడా విమర్శ చేశారు అసలు వీళ్ళు ఎందుకు తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ అనేటువంటి మాట కూడా వచ్చింది మీకు జాతీయ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వాలు నిర్వహణలో వాళ్ళు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ రావి మొక్కలు మర్రి మొక్కలు మొలిచేసి ఉన్నాయండి కాబట్టి దీన్ని శరవేగంగా పూర్తి చేయాలి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈయన తీసుకుని ఉండొచ్చు ఎగ్జిక్యూషన్ మాత్రం చేశారు నిధులన్నీ కూడా కేంద్రానియే నిన్న కూడా మాట చెప్పాడు ఆయన అయితే అనేక అవాంతరాలు అనేక ఆటంకాలు రకరకాలుగా సాక్షాత్ అసెంబ్లీలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయండి పట్టు సేమ కట్టినప్పుడు అలాగే విమర్శించారు ఇలాగా అడుగడుగున అడ్డుపడిన చంద్రబాబు నాయుడు గారు కింద మీద పడి దాన్ని దొల్లించుకుని వచ్చారు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది దీన్ని ఆ కొద్ది ఇంకొక 20% 30% ఉన్నది పూర్తి చేసి ఉంటే వాళ్ళ నాన్నగారు 150 అడుగులు ఈయనతో ఒక 100 అడుగులు విగ్రహం పెట్టుకుని టికెట్ 300 రూపాయలు టికెట్ పెట్టుకుని దానికి క్యాష్ అండ్ క్యారీ పెట్టుకుని డబ్బులు అడిగినా ఇంట్లో పెట్టుకోవచ్చు ఆ అవకాశం కూడా పోగొట్టుకున్నాడు ఆయన ఇక్కడ హైడల్ ప్రాజెక్టు జల విద్యుత్తు అవకాశాన్ని పక్కకు పెట్టేశాడు ఆయన అటు ఉత్తరాంధ్ర వరకు నీరు సాగునీరుకి తాగునీరు వరకు ఉత్తరాంధ్ర జలసిరి అయ్యేదండి అక్కడ ఇలా ఇటుపక్క ఈ లోపల ఇక్కడ కాపర్ డ్యాములు
డయాఫ్రామ్ వాల్ గురించి ఒక ఆయన ఏమన్నాంటే వైసీపీ ఆయన ఇక్కడ కాపర్ డ్యాము డయాఫ్రామ్ వాల్ ఉండాలి కదా కనపట్లేదు అన్నాడు. అంటే ఆ అవగాహన ఆ మేరకు ఉంది. వాళ్ళకి అవగాహన లేకపోయినా పర్లేదు, అధికారులు ఉంటారు, ఇరిగేషన్ అధికారులు, వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. పోనీ చంద్రబాబు గారు ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళకపోయినా సరే దీన్ని తాడేపల్లిలో కూర్చొని దాన్ని పూర్తి చేయొచ్చు. ఇది పూర్తి చేయకపోగా ఒక అనుమానం వచ్చేలాగా